తప్పేంటి? హౌస్ వస్తాడో రానో తెలియని నాయకులు, ఎప్పుడు వస్తాడో లేడో తెలియని నాయకుల కోసం వెయిట్ చేసి, సార్ 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 ఒకసారి గట్టిగా తీసుకెళ్ళండి సార్ అని అంటే, ఈయన ఎప్పుడు తీసుకెళ్తాడు? ఈయన తోడు ఈయన ఖాళీ ఉన్నప్పుడు ఆయన ఉండాలి కదా గట్కరి గారు. సో అలాగా ఇది మంచి పద్ధతి కాదు, ఎంపీలకు ఇచ్చే గౌరవం ఇది కాదు అని ఈ సందర్భంగా ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. నెగ్గిన ఎంపీని వాళ్ళ నియోజకవర్గం పనులు వాళ్ళు చేయాలి అంటే కూడా మరి ఈ రకంగా గొడ్లని ఏదో ఏమంటారు గొడ్లు కట్టేసి ఏరియా ఏమంటారు కొట్టం, ఆ కొట్టంలో కట్టేసినట్టు బంధించాలనుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రెడ్ల కొట్టంలో ఉండడానికి ఎవరు లేరమ్మా. ఇప్పుడు ఇవ్వలే కదా ఇప్పుడు తిరగబడింది, ఎలాగే ఉంటే అందరూ తిరగబడతారు. కాబట్టి ఇన్నిసార్లు ఎంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, మీరు మారండిరా బాబు, మీరు మారండిరా బాబు, లేకపోతే మిమ్మల్ని మార్చేస్తారా బాబు అని చెప్పడం కోసమే తప్ప నాకు ఎటువంటి దురుద్దేశం కానీ వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. గౌరవమే ఉంది, కాకపోతే ఆ గౌరవాన్ని కాపాడుకోమని చెప్తారు అంతే. ఇక సచ్చే బయదవే అందరికన్నా ఎక్కువ ఓట్లతో 23 ఓట్లతో విజయం సాధించిన శ్రీమతి పంచుమూర్తి అనురాధ గారికి నా అభినందనలు. మరిన్ని మరింత ఎత్తికి తను ఎదగాలని కోరుకుంటూ ఇవాళ రెండో టాపిక్ ఏంటంటే పోలవరం. పోలవరానికి జగనే శాపమా అనేది నా సబ్జెక్టు. నేను ఈరోజు ఉదయం మళ్ళీ నిన్న పార్లమెంట్లో సమాధానం చెప్పిన